టాప్ తెలుగు ప్రేక్షకులకు నా నమస్కారం. నేను మీ రాకేష్ మాస్టర్ని. ఈరోజు మధ్యాహ్నం నాకు శ్రీరెడ్డిది మాటకి మాట అనేది నాకు సుహేల్ చూపించాడు. చాలా సంతోషం అమ్మా, ఎందుకంటే రాకేష్ మాస్టర్ని ఒక బాబాయ్ అన్నావు, ఇక అక్కడ నన్ను గౌరవించావు, చాలా సంతోషం. నటరాజుతో పోల్చావు, పెద్ద మాస్టర్ అన్నావు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఒక మాట చెప్పావమ్మా, మాస్టర్ గారు డిన్నర్కి తీసుకెళ్తానన్నాడు అనేసి. ఏంటి ఆ డిన్నర్ అనేది నేను కంగు తిన్నా. సరే, నేను ఈలోపు టాప్ తెలుగు వాళ్ళకి ఫోన్ చేశాను, ఏంటి సార్ డిన్నర్ అన్నారు, మరి ఆ బిడ్డతో ఒకసారి మాట్లాడాలి, దయచేసి సాయంత్రం లోపల పిలిపించండి, ముఖాముఖిగా మాట్లాడాలని నేను శ్రీనివాసు గారిని అడిగాను. మీరు ఎక్కడో మెడ్రాస్లో ఉన్నారని తెలిసింది. కానీ ఈ ఇప్పుడు నేను మాట్లాడేది కూడా నువ్వు చూడాలి తల్లి, నేనేదన్నా తప్పేమన్నా మాట్లాడేమోనన్న భయం వేసింది నాకు. ఎందుకంటే ఆ రోజు నీతో ఏం మాట్లాడాను, పవన్ కళ్యాణ్ గారిని ఏమి తిడితే మీకు హితబోధన చెప్పానో అది నీ అంతరాత్మకు తెలియాలి. డెఫినెట్గా నేను ఒకటే కోరుకుంటున్నానమ్మా శ్రీరెడ్డి, నేను ఇప్పటికి దాదాపు 2వ సంవత్సరం ఇది, మీరు చేసిన రాజకీయాలు ఏంటి, వర్మతో నువ్వు చేయగలపడం తప్పు అంటే తప్పే బాబాయ్, వర్మతో చేయగలపడం తప్పే బాబాయ్ అని నువ్వు అన్నది నేను నీకు ఎంత గౌరవించానో, ఎప్పుడైతే మాదర్ ఛేద్ అన్నావో ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను మాట్లాడలేదు. కానీ ఇప్పుడు నేను మాట్లాడాలనుకుంటున్నాను ఏంటంటే, ఎవరిని పడితే వాళ్ళని తిట్టద్దు అని చెప్పాను, ఇప్పుడు టాప్ తెలుగులో నన్ను డిన్నర్కి పిలిచాడు రాకేష్ మాస్టర్ అంటే ఏంటి ఆ డిన్నర్ అనేది నేను మీడియా ముందు సభాముఖంగా మన ఇద్దరం కూర్చొని శ్రీనివాస్ గారి ముందు చక్కగా మాట్లాడదాం. ఒకవేళ నన్ను నేను బాబాయ్ అని నువ్వు పిలవలేదమ్మా, రాకేష్ మాస్టర్ గారు అన్నావు నువ్వు, గుర్తుందో లేదో. నేను షార్ట్కట్లో చెప్తున్నా, ఏ ఇంటర్వ్యూలో అయినా కొన్ని షార్ట్కట్లో చెప్తా, ఎందుకంటే ఆడబిడ్డవ గనక నేను నా బిడ్డతో సమానంగా చూశాను. తర్వాత నీ యొక్క విశ్వరూపం చూసిన తర్వాత అరే ఈ బిడ్డకైనా నేను సపోర్ట్ చేయాలనుకున్నది అన్నది భయపడ్డా నేను. ఇప్పుడు చెప్తున్నా, మొన్న కూడా ఏదో పుసి బౌన్స్ అన్నావు, అది చూసి కూడా భయపడ్డాను. కాకపోతే ఇప్పుడు నీ ముందు ఎందుకు కూర్చోవాలంటే, అసలు నేను ఎవరిని, నేను నిన్ను ఒక సొంత కూతురుగా గౌరవించి అమ్మా నన్ను బాబాయ్ అని పిలువు అన్నాను, కానీ డిన్నర్ అన్నావు చూడు, అక్కడ మాత్రం దయచేసి మెడ్రాసు నుండి ఎప్పుడు వస్తావో శ్రీనివాస్ గారికి ఫోన్ చేయి, లేదా నా నెంబర్ ఇస్తా తీసుకో శ్రీనివాస్ గారి దగ్గర. ఒకవేళ నా నెంబర్ ఇచ్చినా వాయిస్ రికార్డింగ్ పెడతా నేను కూడా, 7036669606. నేనేంటంటే నిన్ను బిడ్డగా భావించా, డిన్నర్ అనేది మాత్రం దాన్ని అలా క్వశ్చన్ మార్క్ పెట్టావనుకో, నేను క్వశ్చన్ మార్క్ని అలా తీసి స్కోప్ సినిమాలాగా నేను మాట్లాడతాను మీడియా ముందు చెప్తున్నాను. నువ్వు దయచేసి టాప్ తెలుగులో కూర్చోవచ్చి, నిన్ను నేను ఎలా సంబోధించాను, నా బిడ్డగా సంబోధించాను తెలియనప్పుడు, నేను ఫేస్బుక్లో నువ్వు చేసిన డ్యాన్సులు చూడలేప్పుడు, ఏదో ఒక ఆడబిడ్డకి అన్యాయం జరుగుతుందన్నది మాత్రం నా మనసుకు అనిపించింది. తర్వాత ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ని తిట్టావో ఆ రోజు నుంచి నేను నీతో మాట్లాడలేదు. కానీ నీతో నేను ఏ రాజకీయం ఆడలేదు, నిన్ను అమ్మా అమ్మ అని సంబోధించాను. ఒకరోజు మీడియా ముందు ప్రెస్ మీట్ జరుగుతుంది ఫిల్మ్ క్లబ్లో అని నన్ను పిలిచింది, ఇది వాస్తవం. దానికి ముందు నీకు ఎవరు ఫోన్ చేశారు, నిన్ను ఏ బిడ్డ అని ఎవరు చెప్పారు, నిన్ను నేను కాపాడడానికి మేమంతా ఉన్నామని చెప్పాం, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అన్నావో ఆ రోజు ఓహో ఈ అమ్మాయికి నోరెక్కువ అనుకున్నాం. సరే, ఎనీవే నేను వచ్చాను మీడియా ముందు, ఇప్పుడు టాప్ తెలుగులోకి వచ్చి నేను మాట్లాడుతున్నాను. దయచేసి నా పట్ల బాబాయ్ అనే గౌరవం ఉండుంటే, నటరాజస్వామి అన్న చూడు కూర్చో, నా ఎదురుగా కూర్చో, అసలు నీ ప్రాబ్లం ఏంటి, నీవు నేను ఎవరినన్నా భోజనం తినండి అంటాను, అంత ఇంగితం జ్ఞానం లేని వ్యక్తిని కాదు. నాకు ఎప్పుడైతే డిన్నర్ అన్నావో, ఏ విధంగా డిన్నరు,
నా వయసు ఎంత, నీ వయసు ఎంత, మీడియాలో టక్కన ఆ మాట చెప్పేస్తే సరిపోద్దా, అసలు నేనే ఫోన్ చేశాను అని నువ్వు అన్నావు కదా, ఒక్కసారి నాకు టైం ఇవ్వు శ్రీనివాస్ గారికి చెప్తే ఆ టైంకి నేను వస్తాను, మన ఇద్దరం కూర్చుందాం, కెమెరాలు ఆన్ చేస్తారు, అసలు నీ ప్రాబ్లం ఏంటి, ఎంతమందిని ఇంకా టార్గెట్ పెడుతున్నావు, ఎంతమందిని తిట్టాలనుకుంటున్నావు, ఒకవేళ నాదేమన్నా నీ దగ్గర ప్రూఫ్ ఉంటే, వాయిస్ రికార్డింగ్ ఉంటుంది కదా రాకేష్ మాస్టర్ ఏం మాట్లాడాడు అనేసి, అవన్నీ చూసుకో. దయచేసి నువ్వు మెడ్రాస్ నుండి ఎప్పుడు వస్తావో నేను డెఫినెట్గా నువ్వు ఇచ్చిన టైంకే నేను వస్తాను, నాకు ఎంత పని ఉన్నా నేను వస్తాను, ఎందుకంటే నేను మాట కట్టుబడి ఉంటాను. ఆడబిడ్డ అని నేను షార్ట్కట్లో చెప్పాను, శ్రీరెడ్డి గారు మీకు తెలుసా అంటే బాబాయ్ అని ఫోన్ చేసిందని. సో దానికి ముందు నువ్వు నాకు ఫోన్ చేసి నన్ను వచ్చి మీరు నాకు సపోర్ట్ చేయాలని నువ్వు అడగలేదు అని నేను అంటున్నావు కదా, నేను చెప్తాను, నాకు రాజకీయం తెలీదు, నేను ఎంతైనా ఆడవాళ్ళతో చాలా అనుకువగా మాట్లాడతా, నన్ను రెచ్చగొడితే మాత్రం మంచిది కాదు, ఎందుకంటే ఇప్పటికే చాలా పొరపాట్లు జరిగిపోయాయి, చేసేసుకున్నావు నువ్వు, అసలు ఇంతవరకు నేను ఎదురు బొదురుగా కూడా చూడలేదు తల్లి నేను. సో నిన్ను నేను చాలా గౌరవించా, నేను నీ మంచి కోసం నీ శ్రేయస్సు కోసం నేను బాబాయ్ అని చెప్తున్నాను, నా మాటిని తల్లి, మీ ఇంట్లో వాళ్ళ ఫోన్ నెంబర్ నేను మాట్లాడతా, వద్దు రోడ్ల మీదకు రావద్దు అని నేను లక్షసార్లు చెప్పాను నీకు ఫోన్లో. డిన్నర్ ఇలాంటి అందరితో మాట్లాడినట్టు నాతో మాట్లాడద్దు, నేను అలా డిన్నర్లు గిన్నర్లు కాదు, నేను చెప్తాను శ్రీనివాస్ సార్ ముందు డెఫినెట్గా మాట్లాడతాను నేను, ఉంటాను తల్లి మెడ్రాస్ నుండి రా, నా నెంబర్కి కూడా నువ్వు ఫోన్ చేయి, ఒకవేళ ఫోన్ చేసినా మాస్టర్ గారు నన్ను ఇంకొక మాట అన్నట్టే నేను వాయిస్ రికార్డింగ్ పెట్టుకుంటాను తల్లోయి, అన్నీ ఉంటాయి, అందరితో మాట్లాడినట్టు నాతో మాట్లాడితే కరెక్ట్ కాదు, ఎంత ఎట్టకారంగా, ఆయన ఎంత పెద్దవారు, ఆయన్ని బాబాయ్ అని పిలిచారు, బాబాయ్ని మీరు పిలవలేదు, నన్ను బాబాయ్ అను రాకేష్ గారు అని అనకు తల్లి అని, నేను సంబోధించి నిన్ను మార్చా, నువ్వు నన్ను మార్చలే, అందరితో మాట్లాడినట్టు వాడు గీడు అని నన్ను అనలేదు, బాబాయ్ గారు అన్నావు, అది గుర్తుపెట్టుకో తల్లి. ఉంటానమ్మా, జై కళమ్మ తల్లి, కళాకారులను గౌరవిస్తున్నావు కదా నువ్వు, రా మాట్లాడదాం, కళాకారులను ఎలా గౌరవిస్తావో నేను ఎలా గౌరవిస్తావో చూద్దాం, ఉంటాను తల్లి, నమస్తే. ఎంఐఎం అండ్ టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన ఒక పెద్ద వార్త వచ్చింది కదా, అది వాస్తవం కాదంటారు, పోలీసులు లాఠీ చార్జ్ చేశారు, పోలీసులు బీజేపీ కార్యకర్తలు లాఠీ చార్జ్ చేశారా, మీ వ్యక్తిగత గెలుప పార్టీ వల్ల గెలిచారా, మీరు రెండు సార్లు ఓట్ పోయిన తర్వాత ఇక్కడ కొంతమంది ఓట్ బ్యాంక్ మారి బండి సంజయ్ ఓడగొట్టారు, దానికి తోడు ముఖ్యమంత్రి గారు కరీంనగర్ వేదికగా గత ఎన్నికల్లో పొన్నం ప్రభాకర్ కూడా మీకు హెల్ప్ చేశారన్న, నిజమేనా? అసలు నేను మర్చిపోను మర్చిపోనండి, సంచలనం కోసం కాంగ్రెస్ పార్టీని ఎవరు విశ్వసించే పరిస్థితి లేరు, కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితులు లేరు, కాంగ్రెస్ పార్టీని ప్రజలెవరు గుర్తిస్తలేరు, అందుకే గెలిచినప్పటి నుంచి పోరాటాలు, రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాల వైపే దృష్టి, కరీంనగర్ నేను పట్టించుకోవట్లేదు, అప్పుడే టాక్ మొదలైంది, టీఆర్ఎస్ పార్టీ అరాచకాలకు దానికి వ్యతిరేకంగా రాష్ట్ర రాజకీయాల వైపు చూస్తారా, ఇది టీఆర్ఎస్ పార్టీ లాగా రాత్రి ముఖ్యమంత్రి రెండు చంపి తీసుకునే నిర్ణయం బీజేపీ కాదు, హుజూర్నగర్లో చూసాం కనీసం 2000 ఓట్లు కూడా గెలుచుకోలేని పరిస్థితి, మరి దీన్ని బట్టి ఎట్లా ఉంటారు పార్టీ, హిందూగాండు బొందుగాలని చెప్పి మైనార్టీ ఓట్ల కోసం కక్కుర్తిపడి వాళ్ళ ఓటు బ్యాంకు మాత్రమే పొంది గెలవాలన్న ఒక దురాలోచనతో దురహంకారంతో లౌకిక రాజ్యం ఇలాంటి చోట ఇట్లా మాట్లాడడం కరెక్టేనా, 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులను నరికి చంపుతారన్న పార్టీ మా ఎంఏ పార్టీ కూడా లౌకికవాద పార్టీ, అందుకే లౌకికవాద పార్టీ అంటే టీఆర్ఎస్ ఎంఏ పార్టీ కలిసి కరీంనగర్ని స్మార్ట్ సిటీ చేస్తా అన్నారు కదా, ఏమన్నా ఆ దిశగా ప్రయత్నం మొదలైన దాన్ని ప్రజల కోసం పనిచేయకుండా టీఆర్ఎస్ పార్టీ మొన్న కార్పొరేషన్ వాళ్ళదే, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళదే,
ప్రజల కోసం పనులు చేయాలనే ఆలోచన కాకుండా తెలుగు రాష్ట్రాలను చేజిక్కించుకోవడం రాజకీయంగా అనే ఎజెండాతో ఇప్పుడున్న ప్రభుత్వాల మీద కక్ష సాధింపు ఏమన్నా మొదలైందా? వాళ్ళే వాళ్ళ గుర్తులు తప్పుకుంటున్నారు, వాళ్ళ వాళ్ళు అవినీతి అర్పణ చేసుకుంటున్నారు. ఒక్కదండి హఠాత్తుగా ఎంపీగా గెలవడం అనేది అంటే అనుకోకుండా జరిగిందా లేదంటే ఇక ఇప్పుడు ఆ గాల్లో గెలిచినప్పుడు గాల్లో పోతారు, ఇప్పుడు అందుకే గాల్లో తేలుతా ఉన్నారు వాళ్ళు. ఏంటి సమ్మె చేయడం కరెక్టా కాదా? పార్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాము అని క్లియర్గా అబ్బో అట్లా అనుకుంటే కేసీఆర్ ఇప్పుడు అడుకోకపోతున్నా, ఏడన్నా ఏడన్నా అంటుండే కదా. ఏమంటున్నాడు? కరీంనగర్ పేరు మారుస్తా అంటున్నారు, అవసరమా? ప్రజలు ఆలోచిస్తున్నారు, ప్రజలు ఆలోచన అనుకుంటున్నాం, వివరించాల్సి వస్తుంది. నా ఆలోచన మంత్రి పదవి రాలేదని బాధపడ్డారని మీకు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు చేయాలనేవాళ్ళు. మంత్రి పదవి కొట్లాడితే అసలు పోయి వస్తుంది, మంత్రి పదవి వస్తాయి అందరము రాష్ట్రంలో అందరూ ఉంటారు. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్లో కూడా ఉంది, ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హాయ్ అండి, నేను మీ సంజన అన్నే. హాయ్ అండి, నా పేరు సురేందర్. హాయ్ గైస్, దిస్ ఇస్ అభినవ్ గోమట్. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్యా. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ.